నువ్వే నానమ్మా నమ్మకం. ఎందుకు అందర్ని చంపతాం, మాట్లాడితే వాళ్ళందర్నీ ఎక్కడికక్కడ కేసులు పెట్టి భయపెట్టి భయభ్రాంతులు చేసి మాట్లాడనేకుండా చేస్తాం. అందుకే మీరే నమ్మకం కాదు. నేను ఒకే మాట చెప్పా, ఈ జగనే ఈ రాష్ట్రానికి దరిద్రం, ఒక సైతాన్, ఈ రాష్ట్రాన్ని పట్టిన ఒక శని, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక భూతం. ఎందుకు నేను ఈ బాధ చెప్తున్నానంటే, నాలుగేళ్ళని చూశాను, ఎవడ కూడా ఒక్క వ్యక్తి కూడా కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదు. ఈరోజు పోలీసులు కూడా ఆనందంగా ఉన్నారనుకుంటున్నారు, ఆనందంగా లేరు. వాళ్ళకు కూడా డిఎల్ ఇవ్వలేదు, వాళ్ళకు జీతాలు లేవు, పే స్కేల్స్ లేవు, వాళ్ళకు రావాల్సిన డబ్బులు కూడా, ఇంట్లో పెళ్ళిళ్ళుంటే వాళ్ళకు రావాల్సిన డబ్బులు డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకోలేని పరిస్థితి. ఒకప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళు కష్టపడితే నెల మొదటి తారీఖు జీతాలు వచ్చాయి, మొదటి తారీఖు హాలిడే అయితే ఒకరోజు ముందుగానే మనం జీతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో వారికే తెలియదు. ఒకప్పుడు జీతాలు పెంచమని అడిగారు, కానీ ఇప్పుడు మాకు జీతాలు ఇస్తే చాలు అని వాళ్ళు కూడా రాజీ పడిపోయే పరిస్థితికి వచ్చారు.